హాయ్ గైస్, మహేష్ షేఫ్ అండ్ సీక్ వీళ్ళ మనం 20 తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ని అయితే చూస్తున్నాం. ఓకే, మొదటిగా మనకు అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ కలదు. హేగ్, జెనీవా, పారిస్, న్యూయార్క్. ఓకే, హేగ్, జెనీవా, పారిస్, న్యూయార్క్. ఆన్సర్ వచ్చేటప్పటికి హేగ్ అండి. ఓకే, హేగ్. తర్వాత మనకు ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి పురస్కారం అందించినప్పుడు ఇచ్చే పథకం. ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి పురస్కారం అందించినప్పుడు ఇచ్చే పథకం ప్లాటినం పథకం, బంగారు పథకం, రస పథకం, కాంస్య పథకం. ఆన్సర్ రస పథకం. ఓకే, రజత పథకం. అండ్ నెక్స్ట్ మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు జరుపుకుంటారు. జూన్ 23, జూలై 21, జూలై 22, జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు జరుపుకుంటారు. ఆన్సర్ జూన్ 21. ఓకే, సో జూన్ 21 అనేది సరైన సమాధానం. అండ్ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ఈ మంత్రిత్వ శాఖ పరిధి కిందకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ అనేది ఈ మంత్రిత్వ శాఖ పరిధికి వస్తుంది. ఆన్సర్ ఏంటంటే మనకు ఆర్థిక శాఖ. ఓకే, అంతర్గత వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు అని చెప్పి ఆప్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖ అని కూడా ఇచ్చారు. ఆన్సర్ ఆర్థిక శాఖ. తర్వాత డూ ఆర్ డై అనే నినాదం ఈ ఉద్యమ కాలంలో ఇవ్వబడింది. బెంగాల్ ఉద్యమం, వేర్పాటువాద ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమం, క్విట్టుండా ఉద్యమం. ఆన్సర్ క్విట్టుండా ఉద్యమం. ఓకే, తర్వాత మనకు అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజల్స్. వాషింగ్టన్ డీసీ. ఓకే, వాషింగ్టన్ డీసీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించిన సంవత్సరం 1916, 1906, 1916, 1917. ఆన్సర్ 1916 అండి. ఓకే, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం 1916. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్లో ద్విశతకాన్ని చేసిన మొదటి ఆటగాడు ఎవరు? డబుల్ సెంచరీ చేసిన ఫస్ట్ క్రికెటర్ ఎవరని ఇచ్చారు? రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ. ఫస్ట్ కాబట్టి సచిన్ టెండూల్కర్. ఓకే, బంగ్లాదేశ్పై చేశాడు, 200 కొట్టడం జరిగింది ఫస్ట్ టైం మనకు, అంటే ఫస్ట్ క్రికెటర్ అన్నమాట. తర్వాత మై ట్రూత్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆర్కే నారాయణ్, మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు. ఆన్సర్ ఇందిరాగాంధీ అండి. ఓకే, తర్వాత మనకు భారతదేశంలో గ్లోబ్ను అమలుపరుస్తున్న ఏజెన్సీ ఇచ్చట కలదు. భారతదేశంలో గ్లోబ్ను అమలుపరుస్తున్న ఏజెన్సీ ఇచ్చట కలదు. చెన్నై, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్. ఆన్సర్ ఢిల్లీ. ఢిల్లీ. ఓకే, గ్లోబ్కి సంబంధించి మీనింగ్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ తర్వాత పద్మ అవార్డులోని కేటగిరీల సంఖ్య. పద్మ అవార్డులోని కేటగిరీల సంఖ్య 5, 4, 3, 2. ఆన్సర్ 3. ఓకే, పద్మ అవార్డులో కేటగిరీలు 3 ఉంటాయని చెప్తున్నారు. అండ్ తర్వాత ఏంటంటే టర్కీ దేశపు కరెన్సీ రూపాయి, లిరా, దినార్, రూబుల్. ఆన్సర్ లిరా. టర్కీ దేశపు కరెన్సీ లిరా. అండ్ తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ ఎడారి గోబి, థార్, అటకామా, సహారా. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ ఎడారి సహారా ఎడారి. ఓకే, తర్వాత 2018 నోబెల్ శాంతి బహుమతి విజేతలు ఎవరు అని ఇచ్చారు? ఆప్షన్ 2 డాక్టర్ డెనిస్ ముక్వెగి మరియు నదియా మురాద్. ఆప్షన్ 2 సరైన ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో కేవలం మీకు 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీకు పూర్తి PDF కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు యొక్క PDFని 200% సంబంధించిన PDF అనేది అందుబాటులోకి అయితే ఉంది. ఆ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఓకే, భారత జాతీయ సైన్స్ అకాడమీ ఎక్కడ కలదు? భారత జాతీయ సైన్స్ అకాడమీ ఇక్కడ కలదు. ఆన్సర్ న్యూఢిల్లీ. ఓకే, చెన్నై, న్యూఢిల్లీ, రాంచీ, కోల్కతా అని ఫేమస్ ప్లేసెస్ ఇచ్చాడు. ఆన్సర్ న్యూఢిల్లీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకు ఈశాన్య ఋతుపవనాలను సాధారణంగా ఇలా పిలుస్తారు. ఈశాన్య ఋతుపవనాలను సాధారణంగా ఇలా పిలుస్తారు. శీతాకాల ఋతుపవనాలు, వేసవి ఋతుపవనాలు, వసంతకాల ఋతుపవనాలు, శిశిరకాలపు ఋతుపవనాలు. ఆన్సర్ శీతాకాల ఋతుపవనాలు. చౌసా యుద్ధం జరిగిన సంవత్సరం 1539, 1549, 1533, 1543. ఆన్సర్ 1539. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాంచీలో ఆయుష్మాన్ భారత్ ప్రారంభించిన తేదీ. ఆన్సర్ చెప్పేద్దాం,
సెప్టెంబర్ 23, 2018. ఓకే, ఆయుష్మాన్ భారత్ రాంచీలో మనకు సెప్టెంబర్ 23, 2018 నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, కావండి మీరు ఆప్షన్స్ని కూడా జాతీయ పరిశీలన చేసుకోవచ్చు. ఏమైనా సరే మిస్టేక్స్ ఉంటే తర్వాత మనం కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. తర్వాత భారతదేశంలో స్పీడ్ పోస్ట్ సర్వీస్ ప్రారంభించబడిన సంవత్సరం 1975, 1986, 1990, 1980. ఆన్సర్ 1986. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. పూర్తి పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ని క్లిక్ చేసి పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కోరుతున్నాను. ప్రతిరోజు కూడా ఇలాగా మనకు ఎగ్జామ్స్ అయితే జరిగిన వాటికి పీడిఎఫ్స్ అయితే అందిస్తున్నాను. మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.